हेलो फ्रेंड्स नमस्ते नेनु मी श्यामला वेलकम बैक टू श्यामला चेति वंटा फ्रेंड्स ई रोज नेनु चूपिंचबोये रेसिपी वच्ची अरटिका एगुरु चेस्तुन्नानंडि सिंपल गा इला चेसुकोनी राइस लो कानी चपाती लो कानी तिंटे टेस्टी गा उंटुंदंडि अरटिका एगुरुनी एला चेसुकोवालो इप्पुडु चूसेद्दाम पदंडि स्टव ऑन चेसुकोनी पैन पेट्टुकोवाली 3 स्पून्स ऑयल वेसुकोवाली ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి పోపు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఇలా వేగిపోతే సరిపోతుందండి నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి రెండు పెద్ద టమాటాలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా గుజ్జులాగా వచ్చేటట్లు కుక్ చేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 3 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి టమాటాలు మగ్గిపోతాయి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి ఒక అరటికాయ తీసుకొని తొక్క తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను సరే బాగా కలుపుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి సరిపడినంత కల్లుప్పు బాగా కలుపుకోవాలి ఈజీ ప్రాసెస్ అండి చాలా క్విక్ గా చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి అరటికాయ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 10 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము సరి బాగా కలుపుకోవాలి అరటికాయ తొందరగా ఉడికిపోతుందండి ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర లేదండి మీ దగ్గర ఉంటే వేసేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి రైస్ లో కాని చపాతీ లో కాని చాలా టేస్టీగా ఉంటుంది రెడీ అయిపోయిందండి అరటికాయ ఎగురు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవాలి यह वीडियो कच्चे ना चैनल ने सब्सक्राइब चेसुकोंडी पक्कने बेल सिंबल ने क्लिक चेंडी लाइक चेंडी शेयर चेंडी कामेंट चेंडी बाय फ्रेंड्स नेक्स्ट वीडियो कल।